కాలానికి కామానికి దగ్గర సంబంధం ఉందట. అకాల కామంతో అనర్థాలే కాదు, సకాలంలో జరగాల్సిన పనులను అడ్డుకుంటుందట. నిజానికి కామం కాలాతీతమైంది, కాని వేళాపాలాలేని కామకేళి విలాసాలకు దాసులై హీనమైన జీవితాన్ని గడిపిన వారి కథలు పురాణాల్లో కోకొల్లలు. అలాంటి వారిలో ముఖ్యుడు భోజవంశానికి చెందిన దాండక్యుడనే రాజు. దాండక్యుడు కామాంధుడు. అందమైన స్త్రీ కనబడితే ఆమెను అనుభవించే వరకు స్థిమితంగా ఉండేవాడు కాదు. ఒకరోజు వేటకు వెళ్లినప్పుడు బాగా అలసిపోవడంతో అడవిలో కనిపించిన భార్గవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. దాండక్యుడు చేరుకునేసరికి భార్గవ మహర్షి ఆశ్రమంలో ఉండడు. అయితే ఆశ్రమంలోని పాలరాతి శిల్పంలా ఉన్న ముని కన్యను చూడగానే దాండక్యుడి మనసు చలించింది. ఆమెను బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని తీసుకుపోయాడు. దర్భలు సమిధుల కోసం వెళ్లిన భార్గవ మహర్షి కొంతసేపటి తరువాత ఆశ్రమానికి చేరుకునేసరికి కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెతికిన ఆమె జాడ కనిపించకపోవడంతో దివ్య దృష్టి సారించాడు. అసలు విషయం తెలుసుకున్న ముని పట్టరాని ఆగ్రహంతో బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపోతావని దాండక్యుణ్ణి శపించాడు. అలా దాండక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే ప్రస్తుత దండకారణ్యం. ఇక అహల్య ఇంద్రుడి కథ గురించి అందరికీ తెలిసిందే. గౌతమ మహర్షి భార్య అహల్య అపురూప సౌందర్యవతి. పురుషులను దాసోహం చేసే అందం ఆమెది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆమెను మోహించాడు. మహర్షి లేని సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. వారి రతిక్రీడ సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు. తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి స్త్రీ ప్రాణం ఇవ్వడమే కాదు, ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అహల్య కూడా అలాగే చేసింది. ఇంద్రుణ్ణి భర్త కంటపడకుండా తన గర్భంలో దాచింది. అదే సమయంలో గౌతముడికి వేరే చోట్నుంచి పిలుపు రావడంతో అహల్యను కూడా తన వెంట తీసుకెళ్లాడు. గౌతముణ్ణి ఆహ్వానించిన వ్యక్తి అహల్యను చూడగానే దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు. లెక్క ప్రకారం 3 ఆసనాలు సిద్ధంచేశాడు. 2 ఆసనాలు సరిపోతాయి కదా, 3వది ఎందుకని సందేహం వచ్చిన గౌతముడు తన యోగ దృష్టితో చూశాడు. అసలు రహస్యం బయటపడింది. ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం 3వ ఆసనం వేశాడా అని అనుకుని పట్టరాని కోపంతో సహస్ర భగ్నడువు కమ్మని శపించాడు. కామాంధుడై పరస్త్రీని రప్పించినందుకు ఒళ్లంతా స్త్రీ జననాంగాలతో ఇంద్రుడు దురావస్థ పడ్డాడు. పురాణాల్లో ఇలాంటి కథలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సీతను అపహరించిన రావణుడు, ద్రౌపదిని బలాత్కరించబోయిన కీచకుడు సర్వనాశనమయ్యారు. కామం వల్ల ముప్పు తప్పదు కాబట్టి కామశాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. మనసుని అదుపులో పెట్టుకుంటే సరిపోతుందనుకోవచ్చు. అదుపులో పెట్టుకోవడం మంచిదే కాని అసలు కామశాస్త్రమే అక్కర్లేదనుకోవడం పొరపాటని వాత్సాయనుడు పేర్కొన్నాడు. దేహానికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి శృంగారానికి అవినావభావ సంబంధం ఉంది. 2వది నెరవేరితేనే 1వది కుదుటపడుతుందట. కామవాంఛలను అణచిపెట్టుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందట. అలాగని పరస్త్రీలతో యథేచ్ఛగా శృంగారంలో పాల్గొనమని కాదు, వావి వరసలు చూసుకుంటూ సమయాన్ని పాటిస్తూ ముందుకు పోవాలని వాత్సాయనుడు వివరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. కోరికలు కలిగినప్పుడు అందుబాటులో ఉన్న స్త్రీతో రమిస్తే సరి, ఇక కామశాస్త్రం ఎందుకు? దీన్ని చదవకపోతే పురుషుడు సంభోగం చేయలేడా అవుతుంది. కాని గుడ్డెద్దు చేలో పడ్డట్టేనట. శాస్త్రం శక్తివంతమైనది, అందుకే దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.